స్వర్ణకారులను ఆదుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని అన్నారు నారా లోకేష్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ వారిని ఆదుకుంటామన్నారు. ఆర్థికంగా ఎవరికి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు నారా లోకేష్. ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి స్వర్ణకారులకి సరైన గుర్తింపు వచ్చే విధంగా, అంతేకాకుండా వాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా అమలు చేయాలని ఒత్తిడి కూడా ఈ ప్రభుత్వాలపైన తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పటికీ మెంబర్షిప్ దాదాపు 200 దాటింది. మేము మెంబర్షిప్ సంఖ్య కన్నా సేవ ఎంత చేస్తాం అనేది అది మాకు ఒక ఆధారంగా మేము తీసుకుంటాం. ఇంకా రాబోయే సంవత్సరంలో పెద్ద ఎత్తున స్వర్ణకారులకు మేము సేవ చేస్తాం, వాళ్ళని అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం. స్వర్ణకారులు వృత్తి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా, ఎవరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేకుండా మేము స్వర్ణకారులు ఆదుకుంటాం. దాంట్లో భాగంగా నేను స్వయంగా ఈ సంఘానికి 5 లక్షల రూపాయలు రావాలని నేను ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. ఒక మంగళగిరి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వృత్తిపైన చాలా మంది ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే దానికి ఒక కార్యక్రమం కింద మేము ముందడిగేస్తున్నాం. ఒక మంగళగిరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ నేను కోరేది సొసైటీని మనం కలిసికట్టుగా బలోపేతం చేద్దాం, అన్ని రకాలుగా స్వర్ణకారులను మనం ఆదుకుందాం అని.